నిన్న జరిగిన సాటర్డే షోలో నాగార్జున గారు ఎందుకో నాకు అభిజిత్నే టార్గెట్ చేశారని అనిపించింది. ఎందుకంటే ఏ విషయంలోనైనా వాళ్ళు చేసిన టాస్క్ ప్రకారం ఒకరినొకరిని అప్రిషియేట్ చేసుకుంటూ వచ్చి అభిజిత్ టాస్క్ ప్రకారం తనతో ఉన్న అంటే ఈ ఒంటి మీద ఉన్న బట్టలతో పన్ను ఇవ్వాలన్నాడు ఇచ్చేసిండు. ఇచ్చేసినా కూడా ఇక్కడ అప్పటికీ నాకు అనిపించింది ఏంటంటే అభిజిత్ డ్రెస్ సారని అంటే సూపర్ చెప్పులు బాగాలేదు అంటే నాకు ఎందుకు ఎటకారంగానట్టు అనిపించింది. బట్ అతను చేసిన దానికి ఎక్కడ చేయలేదు. ఎందుకంటే అభిజిత్ బయట ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఎలా తొక్కేయాలని అనుకుంటున్నాడు లేకపోతే బిగ్ బాస్ అనుకుంటున్నాడో ఏమో తెలియదు. కానీ అభిజిత్ను మాత్రం బాగా టార్గెట్ చేశారు. అభిజిత్ చేసింది ఎక్కడా ఏం చూపించలేదు. ఆ సొల్లు అఖిలు ఆయన ఓవర్ యాక్షన్ నిన్న కూడా మళ్ళీ చూపించాడు. ఓవర్ యాక్షన్ ఎట్లా చూపించాడంటే అసలు ఈయన ఎప్పుడు బయటికి పంపిస్తే బాగా షో నుంచి ఈయన ఒకరిని మోనాల్ నొక్కరిని సోయల్ నొక్కరిని ఇప్పుడే మహబూబ్ కొద్ది చేంజ్ అవుతుంది అనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురిని బయటికి పంపిస్తే షో పర్ఫెక్ట్ నడిచిద్దని నేను అనుకుంటాను. బట్ అఖిలు అభిజిత్ విషయంలో మాత్రం అఖిల్ది 100% తప్పు. ఈ వారం నాగార్జున గారి ర్యాంకింగ్ పర్లేదు అనిపించింది. మరి సూపర్ ఏం కాదు కానీ పర్లేదు అనిపించింది. రెండు పాయింట్లు మాత్రం నాకు అసలు నచ్చలేదు. ఒకటి ఏంటంటే హరియాణా చేత అంత బలవంతంగా సారీ చెప్పాల్సిన పని లేదు, అది తన ఇష్టం. ఇంకొకటి అమ్మ రాజశేఖర్ గారికి అంత ఎలివేషన్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. అతను ఏమైనా దేశ సేవ చేశారా, లేకపోతే అతని వల్ల బిగ్ బాస్ నడుస్తున్నట్టు అతని వల్ల లగ్జరీ పాయింట్ కోసం చేసినా ఏదో అనుకోవచ్చు. అతను నామినేషన్ కోసం అతను చేసుకున్నారు, దానికి అంత ఇవ్వాల్సిన పని లేదు. ఇంకా నెగిటివ్గా చూడాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి కన్నా ఎక్కువైపోయింది బిగ్ బాస్ హౌస్ తన నామినేషను. అతనికి అర్థం కానీ ఏంటంటే నామినేషన్కి వస్తేనే ప్రజల్లోకి ఇంకా క్రేజ్ పెరుగుతుంది. నామినేషన్ రాకుండా ఎన్నో తప్పించుకుంటాం మనం. నాగార్జున సార్ సూపర్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఖతర్నాక్ సూపర్. యాంకరింగ్ చాలా బాగుంటుంది, చాలా బాగా మాట్లాడతారు, చాలా నచ్చుతుంది కూడా. ఆయన యాంకరింగ్ చాలా బాగుంటుంది. కానీ ఈ వారం శనివారం నాడు ఎపిసోడ్లో యాంకరింగ్ కొంచెం డల్గా అనిపించింది. అంటే దాంట్లో గేమ్స్ లేవు, ఫన్నీనెస్ లేవు, ఏమీ లేవు. అందుకనే సార్ యాంకరింగ్ కొంచెం డల్గా అనిపించింది. నచ్చకపోవడం అంటూ ఏమీ లేదు, బాగుంటుంది. కానీ ఈ వారం శనివారం మాత్రం కొంచెం డల్గా ఉంది. తర్వాత అఖిల్ అభిజిత్ ఎవరు కరెక్ట్ అంటే అఖిల్ అభిజిత్లో అభిజిత్ కరెక్ట్గా మాట్లాడతాడు, బాగా ఆడతాడు, ఎదుటి వాళ్ళు సపోర్ట్ చేస్తాడు. తనలో ఏంటంటే రాంగ్ లేదు, ఎందుకంటే బాగుంటుంది. తన ఏదైనా చేసిన సంచలనంగా ఏం చేసినా కరెక్ట్గా చేస్తాడు. తనలో ఏంటంటే రాంగ్ అయితే లేదు. తన యాంకర్ తనది కూడా చాలా బాగుంటుంది. అఖిల్ కొంచెం డల్గా ఉంటాడు, పెద్దగా దేన్ని పట్టించుకోడు, తనది తానే ఆడుకోవాలనుకుంటాడు. అందుకే నాకు అఖిల్ది పెద్దగా నచ్చలేదు. మోనాల్ నెక్స్ట్ పాయింట్ వస్తే మోనాల్ది తను ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటుంది, కానీ తన గురించి ఎదుటి వాళ్ళకి చెప్పేస్తూ ఉంటుంది. తర్వాత పక్క వాళ్ళది ఆ పక్క వాళ్ళదితో కూడా మాట్లాడుతూ ఉంటుంది. దేంట్లోని ఒక పర్ఫెక్ట్గా ఉండదు ఏ మాట కూడా. అంటే తను ఏది ఒక నిలకడ ఉండదు తన మాటల్లో. తన మాటల్లో నాకు నచ్చింది తన గురించి తను చెప్పుకుంటుంది, ఎదుటి వాళ్ళ గురించి చెప్పుకుంటుంది. నాది నాకు నచ్చలేదు. అందుకని తను అసలు బిగ్ బాస్లో లేకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. నిన్న జరిగిన ఎపిసోడ్ నాకు నాగార్జున సార్ యాంకరింగ్ నాకు నచ్చలేదు. ఎందుకంటే నాగార్జున సార్ యాంకరింగ్లో ఫన్నీ లేదు, గేమ్స్ ఏవీ లేవు. అందుకు నాకు నాగార్జున సార్ యాంకరింగ్ నాకు నచ్చలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే అఖిల్ అండ్ అభిజిత్లో ఎవరు కరెక్ట్ అనేది నాకైతే అభిజిత్ ఇస్ 100% కరెక్ట్. ఎందుకంటే తను డిసిషన్స్ అన్ని కరెక్ట్గా తీసుకుంటాడు, అందుకు కూడా బాగా తీసుకుంటారు కాబట్టి అతను పర్ఫెక్ట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మోనల్ చెప్పే అన్ని నిజాలైనా కాదు, అన్ని అబద్ధాలే. ఎందుకంటే తను పచ్చి అబద్ధాలు చెప్తుంది, ఎందుకంటే పక్కల దగ్గరికి వెళ్ళి ఫుల్ అయ్యి పుట్టిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అఖిల్ దగ్గర ఒక మాట, అభిజిత్ దగ్గర ఒక మాట, హర్యానా దగ్గర ఒక మాట, హార్కే దగ్గర ఒక మాట చెప్తుంది. లాస్ట్ నైట్ మన బిగ్ బాస్ షోలోకి వెళ్ళుండుంటే 41 41 రోజు బిగ్ బాస్ షో చూసుండుంటే కనుక ఫస్ట్ వాళ్ళు పొద్దున్నీ మధ్యాహ్నం దాకా బాగా జరిగింది.
చిన్న చిన్న ఇష్యూస్ మాట్లాడుకున్న అమ్మా రాజశేఖర్ గారు కానీ వీళ్ళు కానీ ఆ డబుల్ హార్ట్స్ గుళ్ళు కోసం కూడా మా అది పిండి కోసం కూడా మాట్లాడుకున్న అదంతా పక్కన పెడితే నాగార్జున గారు వచ్చిన కాంచి నాగార్జున గారి యాంకరింగ్ మీకు ఎలా అనిపించింది అని అంటే మాత్రం నాకైతే ఎంజాయ్ ద యాంకరింగ్ నాగార్జున గారి యాంకరింగ్ నేను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఆయన బాగా మాట్లాడతారు ఆయన ప్రతి పర్సన్ని అడగాల్సినవి అడుగుతారు కానీ చాలా క్యూట్గా అడుగుతారు ఐ లైక్ దట్ అండ్ యాంకరింగ్ మాత్రం నాకు చాలా ఇష్టం తర్వాత అఖిల్ రైట్ అభిజిత్ రైట్ అనే విషయానికి వస్తే కనుక నా దృష్టిలో అయితే అభిజిత్ రైట్ అంటాను నేను ఎందుకంటే అఖిల్ టాస్క్లు ఓడిపోయినప్పుడు గేమ్ సరిగ్గా ఆడలేనప్పుడు గేమ్ను ఆపేద్దామనో లేకపోతే ఎవరి మీద ఫైర్ అయిపోతామనో చూస్తాడు లాస్ట్ వీక్ ఎలిమినేషన్ టైంలో కూడా తన థాట్ తప్పు ఎందుకంటే సంచారికుడు రాంగ్ అండ్ నాగార్జున గారు కూడా చెప్పారు సంచారికుడు డిసిషన్ ఫైనల్ డిసిషన్ అని అలాగే నా దృష్టిలో అయితే అఖిల్ రాంగ్ అభిజిత్ రైట్ ఇంకా మోనాల్ దగ్గరికి వచ్చి ఉంటే కనుక మోనాలు రియల్గానే తన సెన్సిటివ్ అయినో అందరూ చూసాం కాకపోతే ఏంటంటే తన లయర్ అంటారు కదా లయర్ అంటే నాట్ అ నార్మల్ లయర్ జస్ట్ ఏంటంటే తన మాటల్లో ఏమవుతుందంటే తన వైపు తప్పు లేకుండా క్రియేట్ చేసుకోవడం కోసం ఎదటి వాళ్ళ మీకు తోసేస్తూ ఉంటుంది అలాగా అందులో అబద్ధాలు కోర్ అనిపిస్తుంది అలాగే మోనాల్ కూడా లిటిల్ రాంగ్ నాట్ ఏ మోర్ దెన్ రాంగ్ లిటిల్ రాంగ్ ఎందుకంటే తన మనిషి దగ్గర ఒక మాట మాట్లాడుతుంది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హర్యానా ఉంది హర్యానా ఏంటంటే స్ట్రైట్ ఇప్పుడు మొన్న మనం చూసాం అవినాష్ దివి తొడలేదంటే లేదు నేను తుడిస్తే నా పని నేను చేసుకుంటాను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇట్స్ ఫ్రెండ్ అయినా సరే అంది అదే మోనాల్ సేమ్ పొలిజన్స్లో మోనాల్ ఉంటే నువ్వు ఎలా చెప్తే అలాగే అంటుంది అందుకోసమని మోనాల్ నిజంగానే కొంచెం లయర్ అభిజిత్ అయితే రైట్ అభిజిత్ రాసిన దివి కోసం రాసింది కానీ అఖిల్ కోసం రాసింది కానీ లేకపోతే మోనాల్ కోసం రాసింది కానీ అబ్సొల్యూట్లీ రైట్ అభిజిత్ రైట్ అఖిల్ రాంగ్ అలాగే మోనాల్ కూడా లయర్ నరసింహ నిన్న జరిగిన బిగ్ బాస్ టాస్క్లో నాగార్జున గారి యాంకరింగ్ నాకు ఏమాత్రం నచ్చలేదు అమ్మ కంటే బిగ్ బాస్ గొప్ప అన్నట్టుగా చూపించారు నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు ప్రపంచంలో అమ్మ కంటే ఎవ్వరు గొప్ప కాదు నా అమ్మ రాజశేఖర్ గారు అమ్మ కోసం చుట్టూ ఇవ్వకుండా బిగ్ బాస్ కోసం ఇస్తే గ్రేటా అసలు నాకు ఏమాత్రం నచ్చలేదు అది అమ్మ రాజశేఖర్ గారు అమ్మ అని పేరు ఉంది తప్ప అమ్మ కోసం జుట్టు ఇవ్వకుండా బిగ్ బాస్ కోసం ఇవ్వడం ఏంటో నాకేం అర్థం కాలేదు ఇంకా నాకు అది అఖిల్ అండ్ అభిజిత్లో తప్పకూడదంటే నేను అభిజిత్ తప్ప అంటాను ఎందుకంటే తను సంచలకులుగా ఉన్నప్పుడు ఒకసారి చెప్పాడు అవినాష్ నీకు పైన తాకుతుంది అని పైన తాకుతుంది అని చెప్పకూడదు పైన తాకింది కాబట్టి నువ్వు ఎలిమినేట్ అయిపోయి నువ్వు తీసేయాలి అంతే కంటెస్టెంట్ సంచలకులుగా ఉన్నప్పుడు డెసిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి అక్కడ అఖిల్దే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను నిన్న కూడా సోహెల్కి నాగార్జున గారు ఎక్కువ సపోర్ట్ ఇచ్చినట్టు అనిపించింది సంచలకుల డిసిషన్ ఫైనల్ అనుకున్నప్పుడు సంచలకులుగా పెట్టిన అతన్ని నీకు ఎవరు నచ్చితే వాళ్ళని విన్నర్ చేయాలని చెప్తే సరిపోతుంది కదా దానికి గేమ్ పెట్టడం ఎందుకు అతను ఇప్పుడు సంచలకులు ఎవరికొకరికి ఫేవర్గా ఉంటాడు తను వాళ్లకు సపోర్ట్ చేయడానికి గ్యారంటీ లేదు కదా అప్పుడు సపోర్ట్ ఇచ్చినప్పుడు సంచలకులు ఎవరు డిసిషన్ ఫైనల్ అంటే వాళ్ళు విన్నర్ అయిపోతారు అప్పుడు వాళ్ళు మిగిలిన వాళ్ళు కష్టపడి లాభం లేదు సో నాగార్జున గారి యాంకర్ ఇక్కడ కూడా నాకు నచ్చలేదు సంచలకులు డిసిషన్ ఫైనల్ అని చెప్పడం తప్పు సంచలకులు ఉన్నప్పుడు కరెక్ట్ చేయనప్పుడు అది తప్పని చెప్పాల్సిన బాధ్యత నాగార్జున గారికి ఉంది సో సోహెల్ చేసింది తప్పే అవినాష్ చెప్పినట్టు అతను కళ్ళు తూడ్చడం అలాంటివి చేసినప్పుడు నోవెల్ చేసింది తప్పైనప్పుడు సంచలకుడుగా నువ్వు తప్పు చేస్తావని నాగార్జున గారు దీని గురించి చెప్పాల్సింది కానీ చెప్పలేదు ఇంకా మోనాల్ అభిజిత్ విషయంలో చెప్పింది ఏంటంటే మ్యానిపులేటర్ అనింది కానీ అభిజిత్ చాలా వరకు వేరే వాళ్ళు డెసిషన్ తీసుకునే విషయంలో కొంచెం కన్విన్స్ చేస్తాడు వాళ్ళ మైండ్ అనేది మారుస్తాడు అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ని కొంచెం చేంజ్ అయ్యే విధంగా మారుస్తాడు కాబట్టి ఈ విషయంలో అయితే మోనాల్ అభిజిత్ గురించి కరెక్టే చెప్పిందని నేను అనుకుంటున్నాను తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో నిన్న జరిగిన ఎపిసోడ్లో అంటే సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారి హోస్టింగ్ చాలా డిసప్పాయింట్గా అనిపించింది అసలు సోహెల్ మెహబూబ్ని ఎందుకు సేవ్ చేశాడు
చాలామంది మెహబూబ్ని నామినేట్ చేసిన ఫ్రెండ్షిప్ అనే కారణంతో సోహెల్ మెహబూబ్ని సేవ్ చేయడం ఏమర్థం నచ్చలేదు, ఫెయిల్ కా అనిపించలేదు. అది నాగార్జున గారు అడుగుతారని అని అనుకున్నాను, వెయిట్ చేశాను, కానీ ఆ పాయింట్ ఎక్కడా రేజ్ చేయలేదు. అలాగే అఖిల్ అండ్ అభిజిత్ విషయంలో నేను అభిజిత్కి సపోర్ట్ ఇస్తాను, ఎందుకంటే సంచాలక తుది నిర్ణయం అభిజిత్దే. అండ్ ప్రతి ముగ్గురులో అవినాష్కి కానీ అఖిల్కి కానీ సోహెల్కి కానీ అభిజిత్ తను ఎవరు తప్పు చేస్తున్నారు, ఎక్కడ సపోర్ట్ ఇచ్చాడో అక్కడే సపోర్ట్ ఇచ్చాడు. సో అఖిల్ ఈ విషయం తను రేస్ చేసి చెప్పడం నాకు ఎందుకో ఫేర్గా అనిపించలేదు. అండ్ మోనాల్లో ఒక క్లారిటీ అనేది ఇప్పటికీ మిస్ అవుతూనే ఉంది. 6th week 7th week వస్తున్నాం, క్రాస్ అవుతున్నాం, బట్ తను అఖిల్ సైడే ఉండి ఆలోచిస్తుంది, అఖిల్ ఏది చెప్తే అదే చెప్తుంది అని నాకు అనిపిస్తుంది. ఈ వీక్ నాగార్జున గారు అడగాల్సిన చాలా పాయింట్స్ అడగలేదు అని అనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే హారిక, కుమార్ సాయి అండ్ అఖిల్ చాలా టాస్క్లో అమితుమిలో పర్ఫార్మెన్స్ చేశారు, కానీ వాళ్ళు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా నోయల్కి సపోర్ట్ చేసి నోయల్ రెండోసారి క్యాప్టెన్ అవ్వడం వల్ల అది ఎవరికి యూజ్, నోయల్కా లేదంటే హౌస్కా అనేది ఒక క్వశ్చన్ వేయాల్సింది అని నాకు అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే అమ్మ రాజశేఖర్ గారు హెయిర్ కట్ చేయడం, తన్ని సేవ్ చేయడం, అసలు ఆ పాయింట్ ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ చేశాను నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ టాస్క్లో ఆయన అగ్రి చేయలేదు, కానీ ఇప్పుడు అగ్రి చేశాను అంటే తను టాస్క్ పర్ఫార్మెన్స్ కన్నా తను సేవ్ అవ్వడం లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ని సేవ్ నామినేషన్ సేవ్ చేయపీయడం అనేదే ఉంది. ఇది ఆయనలో ఒక జెన్యూనిటీ, గేమ్లో ఒక ఫెయిర్నెస్ అనేది మిస్ అయిందని నాకు అనిపిస్తుంది. అలాగే మోనల్ 1 week వేసుకున్న డ్రెస్ని హర్యానా తను వేసుకుంటా అని చెప్పి వేసుకుంది, కాబట్టి హర్యానా కూడా ఒక ఆఫర్ కింద ఏదో ఒకటి తనకు ప్రజెంట్ చేయాలి, అది కూడా చేయలేదు. సో ఇలా నాగార్జున గారి హోస్టింగ్లో ఎవ్రీ వీక్ వీక్ అవ్వడం, కొంతమందికి బయాస్గా ఉన్నాడు అనిపించడం అండ్ అడగాల్సిన మెయిన్ పాయింట్స్ అడగకపోవడం చాలా డిగ్రేజింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ టీఆర్పి కోసం యాక్చువల్లీ నామినేషన్లో తక్కువ ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా వేరే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారని బయట టాక్, అది ఈరోజు సండే ఎపిసోడ్లో చూడాల్సి వస్తుంది. సో ఐఎమ్ బీయింగ్ అన్ఫేర్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 దిస్ వీక్. కుమార్ సార్ ఇన్వైట్ అవుతారని లాస్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేశాను. వై బికాస్ నాకు సార్ తెలుగు వచ్చా అంటే ఒకటే వచ్చు అంటే పని చేశాడు. ఇప్పుడు మనందరూ చేస్తు నాకు సార్ ఇస్ వెరీ కూల్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, వెరీ డౌన్ టు ఎర్త్, బట్ ఎంత డౌన్ టు ఎర్త్ అయినా స్టార్ హీరో అనే వ్యక్తికి ఒక ఈగో ఉంటుంది, ఒక అహం, నేను స్టార్ హీరోని, ఈడి నా మీద వేస్తున్నాడని, అది కూడా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ 1 more thing మనకి తెలియదు ఓటింగ్స్ ఏమో నిజంగా రాలేదని కుమార్ సాయికి, అందరూ గూగుల్ ఓటింగ్స్ చూస్తున్నారు, హాస్టల్ అలా తెలియదు. అండ్ 1 more thing మిస్డ్ కాల్ డేటా అనేది ఓన్లీ బిగ్ బాస్ టీమ్ ద్వారా ఉంటుంది, అది కూడా మనకు తెలియదు. సో అది నేను ఇప్పుడు నేను బిగ్ బాస్ టీమ్ కనెక్ట్ ఆడియన్స్ బాగానట్లేదండి, మనది బిగ్ బాస్ రాంగ్ ఓటింగ్ అని మనది ప్రూఫ్ లేదు, ప్రూఫ్ లేకుండా మాట్లాడడం తప్పు అంటాను నేను. మన దగ్గర కాన్కరెంట్ ప్రూఫ్ ఉంటే మనం మాట్లాడచ్చు, నిజంగా ఓట్లు రాలేదేమో, ఆ కుమార్ సార్ సేవ్ అయిపోతాడులే ఎందుకులే ఓట్లు వేయడం అనుకుని లీస్ట్నల్ ఓట్లు వేసారేమో. అండ్ 1 more thing చాలామంది అంటున్నారు మోనాల్ని మెహబూబ్ని రాజశేఖర్ మాస్టర్ని కావాలని సేవ్ చేస్తున్నారని, నా దృష్టిలో తప్పు కాదండి, ఎందుకంటే మోనాల్ ఉంటే వాళ్ళకి లవ్ ట్రాక్లో టీఆర్పి వస్తుంది, రాజశేఖర్ మాస్టర్ ఉంటే గొడవ వస్తాయి, మెహబూబ్ టాస్క్లు ఆడతాడు గొడవలు బాగా చేస్తాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఇంత కంటెస్టెంట్స్ డబ్బులు ఇచ్చి హోస్ట్కి రిమ్యునరేషన్ ఇచ్చి ఇంత స్పాన్సర్షిప్ చేసి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు క్రియేటివిటీలో కొంత మానవత కూడా తప్పట్ను, ఎందుకంటే ద ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ అనేది గేమ్, ఇట్స్ ఎ బిజినెస్. బిజినెస్ పర్సన్ ఏం చేస్తాడు, ఆడికి ఏది లాభం ఉంటే ఏది ఉపయోగం అనిపిస్తే అదే ఉంచుకుంటాడు. సో నేను చెప్తానంటే ఆడియన్స్ అనేవాళ్ళు గేమ్ని గేమ్లో చూడండి, దాన్ని మరీ క్లోజ్ టు హార్ట్ తీసి ఫీల్ అయిపోద్దు, ఇట్స్ జస్ట్ 100 days గేమ్ అంతే, అది అందుకుంటుంది అంతే. అండ్ 1 more thing నాగార్జున గారు కావాలని చేశారు కుమార్ సైన్ అంటే ఇట్స్ వెరీ ఇమ్మెచ్యూరిటీ. నాగార్జున గారు అయినా తారక్ గారైనా నాని గారైనా ఈవెన్ సల్మాన్ ఖాన్ గారైనా ఎవరైనా సరే బిగ్ బాస్ టీమ్ చెప్పింది అది చేస్తారు, వాళ్ళు ఓన్గా చేయడం లేదు, వాళ్ళు ఓన్గా చేశారా ఎడిటింగ్లో లెగిసిపోద్ది అని చాలామంది అంటున్నారు. నాగార్జున గారు 1 week ఇలాగా కూల్గా ఉంటారు, 1 week సీరియస్ అయిపోతుందండి. ఇదంతా బిగ్ బాస్ టీమ్ ప్లాన్. హాయ్ హలో, ఐఎమ్ సింగర్ ML Shruti. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN.